అందరికీ నమస్తే మల్లీశ్వర్ వచ్చేసింది ధూమ్ ముచ్చట్లు తీసుకొని చలో పాండ్రిగా ముచ్చట్లు షురు చేసుకుందాం ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు ఒక ఆడ పిల్లకు న్యాయం చేయలేని సీఎం ఉంటే ఎంత ఊడితే ఎంత అని ఏదో సినిమాలా ఒక ఫేమస్ డైలాగ్ ఉన్నది ఆ డైలాగ్ వచ్చినప్పుడు జనము సీటీలు బజాయించుకుంటా సప్పట్లు కూడా కొట్టిర్రు ఇప్పుడు సేమ్ టు సేమ్ ఇదే డైలాగు మన జనాల నోట్లకి ఏలస్తున్నదల్లా రైతులకు న్యాయం చేయలేని సీఎం ఉంటే ఎంత ఊరితే ఎంత ఇగో ఇట్లనే గారానికి వస్తాను షాపాలు కూడా పెడుతున్నారు చూడుండ్రి కావాలంటే మీరే మైబాద్ జిల్లా రాంపురం రైతుల అవస్థ చూడుండ్రి మీరు కరెంటు కోసం కాడెట్ల లెక్క మారిపోయిర్రు చూసిర్రా కాలిపోయిన ట్రాన్స్ఫారం ను ఎడ్లబండి మీదకి ఎక్కించి తీసుకుపోతాను మొన్న పదిహేను రోజుల కిందటి పెద్ద వానలకు ట్రాన్స్ఫారములు కాలిపోయినాయి కరెంటు లేకుంటే ఎట్ల మరి పంటలేమో ఎండిపోతాన్నాయి కరెంటు ఆఫీసర్లకు ఎన్ని మాటలు చెప్పినా ఈనుడే లేదు కండ్ల ముందే పంట ఎండిపోతే ఎట్లనిపిస్తుంది అందుకే రైతులే కాడెడ్లుగా మారిపోయి ట్రాన్స్ఫారములను ఇగో ఇట్లా వట్కపోతారు కరెంట్ ఆఫీసర్ల కాడి అగో వాళ్ళు ఇట్లా తన్లాడిర ఇగో మన రంగారెడ్డి జిల్లా ఆమన్ గల్లా పాడి రైతుల తండ్లాట చూడు రి అనుకుంటా పాలను మీద పోసి నిరసన ఇక ఏందా అంటే ఈ షెయి పార్టీ ప్రభుత్వం వచ్చిన కారికేలి సలు ఇయ్యవలసిన బిల్లులు ఇస్తనే ఇస్తలేరటనొల్లా పాలైతే పోతున్నాయి గాని పైసలు మాత్రం అస్తలేవట చెప్పి 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 నెరీ పడ్డరు ఇక లాస్ట్ కు ఇట్లా నిరసన చేసిర్రు ఇక ఇంకో దిక్కు రుణాలు మాఫీ గాని రైతులు సర్కారు మీదికి జంగుకు తయారైనల్లా మాఫీ మాఫీ అనుకుంటా రేవంత్ సారు ప్రభుత్వానికి శాపాలు ధర్నాలు రాస్తారోకోలు దీక్షలు చేస్తనే ఉన్నారు అయినా ప్రభుత్వము ఈ రైతుల గోస పట్టించుకుంటలేదట అందుకే బేస్తారం నాడు చెలో ప్రజాభవన్ కార్యం పెట్టుకున్నారు రుణాలు మాఫీ గాని రైతులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎన్నో సంఘాలు ఉన్నాయి వారికి సంఘాలకు అనుగుణంగా పిలుపునిస్తే ఎంతోమంది మనం వెళ్తున్నాం ఎక్కడ ఒక చిన్న సంఘటన జరిగితే అందరం ఏకమవుతున్నాం కాబట్టి ఇక్కడ రైతులు రుణమాఫీ కాక ఎంతో మంది చనిపోతున్నారు వీరి బాధను కూడా అర్థం చేసుకొని ప్రతి సంఘం ఈ సంఘం ఆ సంఘం అనే కాదు ప్రతి సంఘం నాయకులకు ప్రతి సంఘ కార్యకర్తలకు నేను విన్నపం మీ మద్దతు కూడా మా రైతులకు ఇవ్వండి రైతులకు ఇచ్చి విజయవంతం విన్నపం చేస్తున్నాము ఇచ్చింది ఏమన్నా ఏమన్నంటే కోపాలు బాగాస్తాయి గాని ఈ చేయి పార్టీ ప్రభుత్వం వచ్చిన కాడికెళ్ళి రైతులు రోడ్ల మీద పడ్డరు మనం చూస్తూనే ఉన్నాం రుణాలు మాఫీ అన్నారు అది చక్కగా లేదు పంట పెట్టుబడికి రైతు భరోసా పేరు మీద పదిహేను వేలు పదిహేను వేలు ఇస్తాము అని అన్నారు దాన్ని ముచ్చట్నే తీస్తలేరు ఇట్లా ఇట్లన్నరు అట్లన్నరు ఏదీ ముంగటికి వోనిస్తలేరు ఆఖరికస్తే రైతులను ఇగో ఇట్లా కండ్ల పొంట నీళ్లు పెట్టుకునే కథ ఎత్తానరు నిజంగా ఎద్దేడ్చిన యసం రైతే బాగుపడుతుంది అనొల్లా బాగుపడదు కదా ఇగో ఇప్పుడు రేవంత్ సారు సర్కారు కూడా గట్లనే అవుతుందని రైతులు శాపాలు పెడతాడు నిజంగా కొన్ని ఆపరేషన్లు అంటేనే సాగుతోని ఫైటింగ్ చేసుడు అన్నట్టే అంతే కదనోల్లా అసంటిది దిమాక్ ఆపరేషన్ అంటే ఇంకెట్లుండాలి కావచ్చు ఏమన్నా అనుకోనోల్లా జాగ్రత్తగా చేయాలి పేషెంట్ను పైలంగా చూసుకోవాలి అయితే ఒక దవాఖాన్లా మెదడు ఆపరేషన్ చేసుకుంటే సినిమా ఫ్రీగా చూపిస్తు అరే అవంటా ఇది ఎక్కడ ఆఫరు అని అనుకుంటాను ఆఫర్ కాదు డాక్టర్ల ఉపాయం అనుకోవాలి ముచ్చటేందో పురాగా చూడు మీరే ఈగో గి పెద్ద చూడు రి సూత్ అర్థమవుతుంది కదా పేషెంట్ అని దవాఖాన బెడ్ మీద వండుకొని సినిమా చూస్తుంది ఇంకో దిక్కు డాక్టర్ ఆమెకు ఆపరేషన్ చేస్తుర్రు అనంత అనంతలక్ష్మట ఆమెకు మెదడులా గడ్డ తయారైందట కాకినాడ దావకా వచ్చింది ఆపరేషన్ చేయాలని అన్నారు అయితే ఏ ఆపరేషన్ చేయాలన్నా మత్తు మందిస్తారు కదా కానీ ఈ మెదడులా గడ్డ దియాలంటే ఎక్కువ మత్తు ఎద్దట అసలే అమ్మ వయసు అరవైకి దగ్గర ఉన్నదట ఇక ఈ వయసులా మత్తు మందిస్తే తక్లీఫ్ అవుతదని ఆమెకు తెలియకుండానే ఆపరేషన్ చేద్దామని అనుకురు అసలే మెదడుకు పెద్ద ఆపరేషన్ అయ్యే అందుకే పేషెంట్ బుగులు పడకుండా ఫోన్ లో సినిమా పెట్టి ఆమె చేతుల పెట్టిరు ఇక ఆదర్శ సినిమా ఎట్లుంటదా ఒక దిక్కు చిన్న రామారావు ఇంకో దిక్కు బ్రాహ్మానందం సారు మస్తు జోక్ ఉంటది కదా ఇక రెండు గంటల సేపు జోక్ సినిమా నడుస్తుంటే ఇంకో దిక్కు డాక్టర్లు ఆపరేషన్ చేసి మెదడులున్న గడ్డను కూడా తీసిరు అసలు నొప్పి అనేదే తెలవకుండా ఆ అమ్మకు సినిమాలో మునిగిపోయింది మొత్తం ఆపరేషన్ మంచిగా అయింది ఈమె కూడా కోలుకున్నదట మొత్తానికి డాక్టర్లు సినిమా ట్రీట్మెంట్ ఇచ్చిరన్నట్టు అప్పట్లో మన గాంధీ దావర్లు కూడా గిట్లనే సినిమా చూయించుకుంటా ఒక అక్కకు గిదే మెదడు ఆపరేషన్ చేసిర్రు నిజంగా నొప్పి తెల్వకుండా ఒక పానం కాపడేదందుకు డాక్టర్లు ఏసిన ఈ ఉపాయం మెచ్చుకోవాల్సిందే కదా పేషెంట్లకు ఏ సినిమా ఇష్టమైతే ఆ సినిమా చూయించుకుంటా ఆపరేషన్ చేస్తూ ఇక ఇక రానూ బిగ్ బాస్ వైద్యం కార్తీక దీప వైద్యం ఎండమావుల వైద్యం చిన్నారు పెళ్లి కూతురు వైద్యం ఇగో ఇవి కూడా అవుతుంటాయి కావచ్చు అయితే భుజారం భుజారం మాకేలి అంగడి అంగడి నడుస్తుందల్లా కూరగాయల అంగడి సరే ఇక వారం మందం కూరగాయలు కొనుక్కొచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుందామని అంగడికి పోయినా వల్ల నాలుగు వందలు పట్టుకొని పోయినా ఇక వాళ్ళ రేట్లు ఇన్నాక నాకు అసలు గుండెపోటు వచ్చినంత పనయిందోల్లా టమాటాలు యాభై అరవై అట ఇక చిక్కుడుకాయలు వందనట బీరకాయ కిలో వందనట ఇక ఇది చాలదని మంచి నూనె రేటు కూడా పెరగనే పెరిగిందోల్లా నాలుగు వందలకు ఏ పాటు కూడా కూరగాయలు రానే రాలేదోల్లా పాండ్రి మరి ఎందుకు ఇట్లా పిరమైనవి ఏంది కథ అరుసుకున్నట్టు వేద్దాం రాండ్రి ఏం కొనేటట్టు లేదు ఏమి తినేటట్టు లేదు అగో మార్కెట్కు పోయినోళ్ళు ఇట్లనే రాగం తీసుకుంటా వాపస్ మర్రోస్తున్నారోలా ఇండ్లకూ కూరగాయల రేట్లు బాగా ఫిరమైనవి కాదు అసలు ఏదడుగు ఏదడుగులా అరవై డెబ్బై మీదనే ఉన్నాయి అసలు యాభై రూపాయలకు అస్తనే అస్తలేదు కొత్తిమీరు కల్లిమా కాడికెళ్ళి షురు ఎత్తే టమాటాలు బీరకాయలు ఆనిక్కాయలు చిక్కుడుకాయలు ఇగో ఇట్లా కూరగాయలు తీసుకోర్రి డబులైపోయినాయి వందకు అటు ఇటు నడుస్తానయి మరి ఎందుకిట్లా అంటే మొన్నటి వానల కట వాకిట్ల సిచ్చేస్తే వరండాల బుగ్గెలిగినట్టు మొన్నటి వానలా వరదలకు పంట బాగా లుక్సాన్ అయింది కదా దిగుబడి పడిపోయింది ఇక అటు ఇటూ తిరిగి లాస్టుకు మనసాంటి సాదాసీదా జనాల జేబులకు షిల్లు పడ్డది డిమాండు ఎక్కువనాయే కూరగాయలు తక్కువనాయే అందుకే రేట్లు పిరమైనయని అంటాండ్రు అసలు మూడు నాలుగు వందలు మార్కెట్కు పట్టకపోతే ఏం వస్తనే వస్తలేవోల్లా అసలు ఆ రేట్లు చూసి ఏం గుణాలనో కూడా అర్థమవుతలేదు అంత దమాఖరా అవుతున్నది కూరగాయలు మార్కెట్ పోతే ఖాళీ కూరగాయలే కాదు షిల్లర సామాన్ది కూడా గిదే కథ మంచి నూనె మొన్నడదాక ఎంతుండేనోల్లా నూట ఐదు రూపాయలు ఎనిమిది రూపాయలు ఉండే కదా ఇగో ఇప్పుడు డైరెస్ట్ నూట ఇరవై కాదు నూట ముప్పై అని అంటాండ్రు మరి ఈ షిల్లర సామాను మంచి నూనె ఎందుకు మన మీద కోపం పెట్టుకున్నదంటే మన సంటర్ సర్కారట నూనెల మీద ఏమో ట్యాక్స్ పెంచిందంట ఇక ఇంకేమున్నది ఆ ట్యాక్స్ కూడా మన మీదనే వాడుతుంది అసలే పండగలత్తా అన్నయి అప్పాలు చేసుకోవాలి వంట రూమ్ల బాగా పని ఉంటుంది అని అనుకుంటుంటే సూడు అని రేట్లు కూడా ఇగో ఈ ఆళ్ళకే పిరమైపాయే ఏందో ఏమో పటమ్మ అన్నం పెట్టినోళ్లకు సున్నం పెట్టేటోళ్ళు టోళ్లు చాలా మంది ఉంటారు మన చుట్టుముట్టు అంతేనా కాదా నమ్మి కడుపు నిండా తిండి పెడితే తిండింటి వాసాలు లెక్క పెట్టే ఎక్కువైపోయినరోల్లా కానీ నల్గొండ జిల్లాల రివర్స్ ఉన్నారు సున్నం చూడూరి ఎట్లా అన్నం తినిపిస్తురో అయ్యో ఏమాయో చేతులు పోయినాయి అంది పిల్లగానికి అనుకునేరు చేతులు మంచిగానే ఉన్నాయి కాకపోతే కట్టేసిరు కట్టేసింది వాళ్ళే కడుపు రుండె తిండి పెట్టేది కూడా వాళ్ళే అయితే ఈయన పోగల గణేష్ అట గణేష్ నల్గొండ జిల్లా దగ్గర ఉన్న ఎల్లారెడ్డి గూడెంలను ఇండ్లల్లో పడి దొంగతనాలు చేస్తుంటే జో నాలుదూరక పట్టిర్రు జసేపు ఈ పూ కూడా చేసిరట ఆ టెనుక కట్టేసిరు అయితే ఈ దొంగోడు రెండు వద్దుల సంధి అన్నం తినట్లేదట ఆకలైతుంది అనగానే ఇలా మనసు కరిగిపోయింది దొంగోని కొట్టిన చేతులతోనే మంచిగా అన్నం కలిపిచ్చి మరి తినబెట్టిరు ఆగోజూరు రాదు దొంగడు కడుపు రిండదు ఇన్నాక పోలీసులకు అప్ప అసలు ఇంకా జరిసేపు ఈ దొంగడు ఏడ్చుకుంటూ చెప్తుంటే ఉల్టా వీళ్ళే పైసలు ఇచ్చేటోళ్ళు కావచ్చు ఓ దొంగ గణేషు చూసినావు కదా నువ్వు వీళ్ళు ఇండ్లకు సున్నం పెడదాం అనుకున్నావు కానీ ఇల్లు అన్నం పెట్టిర్రు ఇప్పటికర జర దొంగతనాలు బంజాయి ఏమంటున్నా ఇవ్వన్నట్టు ముచ్చట్లు మళ్ళా రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి అప్పుడు వచ్చేటప్పుడు ఇంక ఇన్ని ముచ్చట్లతో కలుస్తుంది అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉన్న టీ న్యూస్ నేనుంటా మరి నమస్తే టాటా